ఈవేళ తిరుమల తిరుపతి దేవస్థానంలో అటవీ కార్మికులు 350 మంది 365 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం రోడ్డున నిరసన దీక్షను కొనసాగిస్తున్నటువంటి విషయం తిరుమల తిరుపతి దేవస్థానానికి చాలా స్పష్టంగా తెలుసు. ముఖ్యంగా పాలక మండలికి ఇంకా స్పష్టంగా తెలుసు. గతంలో ఇదే పాలక మండలి తీర్మానం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అటవీ కార్మికులకు వారు అడుగుతున్నది న్యాయమైన డిమాండ్. ఈ డిమాండ్ ప్రకారం వారికి కనీస వేతనాన్ని అమలు చేయాలని టైం స్కేల్ ఇవ్వాలనేటువంటి తీర్మానం చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు వాటి పరిస్కారం కోసం ప్రయత్నించకుండా ఈ రోజు మరి చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో వందలాది మంది పోలీసుల్ని మొహరించి డిఎస్పీలు సిఐలను అదేవిధంగా ఎస్ఐలను వందలాది మందిని మొహరించి ఈరోజు కార్మికుల్ని అరెస్ట్ చేయడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి నిర్ణయం పోలీసులది అదేవిధంగా పాలకులది. కాబట్టి తక్షణం ఈ అరెస్టులకు స్వస్తి పలికి సమస్య మూలాల్లోకి వెళ్ళి సమస్య పరిష్కారం కోసం వెతకాల తప్ప అరెస్టులతో ఉద్యమాల్ని ఆపరని నేను రిపబ్లికన్ పార్టీ తరఫున తిరుమల తిరుపతి దేవస్థానానికి గుర్తు చేస్తూ తక్షణం అటవీ కార్మికుల హక్కుల్ని కాపాడడంలో భాగంగా వారికి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని అందించాలని నేను డిమాండ్ చేస్తాను.